మోడీ గారి పరిపాలన గురించి మీ మీ విశ్లేషణ కానీ మోడీ గారికి ప్రజలు అసాధారణమైన తీర్పు ఇచ్చారు. ఈ విధంగా ఆయన కూడా బహుశా ఊహించారు సొంత పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చే రీతిలో ప్రజలు స్పందిస్తారని. ఉత్తరప్రదేశ్లో 50కి పైగా సీట్లు 60 or 70 వచ్చినట్టున్నాయి, నాకు గుర్తులేదు 60 పైన వచ్చినట్టున్నాయి. అన్ని సీట్లు వస్తాయని కానీ ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి కులం మతం కూడా అతీతంగా ఓట్లేస్తారని అనుకోవాలి. నాకు బాగా గుర్తుంది రబీరో సుప్రసిద్ధ పోలీస్ ఆఫీసరు మహారాష్ట్రలో బాంబేలో ఎన్నికలకు 3 నెలల ముందు నాతో అన్నారు, జేపీ ఏమిటిదంతాను ఆంగ్లో ఇండియన్ కుర్రాళ్ళంతా కూడా మోదీ 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 అంటున్నారు అని చెప్పంటే మరి జనం మతానికి అతీతంగా ఆలోచిస్తాను, మీరు కూడా సంతోషించండి. మోదీ కూడా మతానికి అతీతంగా ఆలోచించాలో చేసినట్టే అంతకంత కావాల్సిన మనకే ఉంది, దేశానికి మంచి అనుకోండి మీరని చెప్పాను. అలాగే ముస్లిమాన్లు చాలామంది ఓట్లేశారు దేశంలో. మోదీ గారు కొన్ని మంచి పనులు చేశాడు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో అవినీతి చాలా మేరకు తగ్గింది. మంత్రులు లంచాలు తీసుకుని పనులు చేయటము, డబ్బు సంచులతో ఫైళ్ళల్లో పనులు జరగడం అనేది ఖచ్చితంగా కేంద్రంలో రాజకీయ అవినీతి చాలా మేరకు తగ్గిపోయింది. కాస్త వేగంగా పనులు జరగటం మొదలైంది. మ్యాక్రో ఎకానమీ ఆర్థిక వ్యవస్థను కాస్త గట్టిగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కొంత అదృష్టం కూడా కలిసి వచ్చింది, ఆయిల్ ధరలు పడిపోవడంతో అంతర్జాతీయంగా అదృష్టం కలిసి వచ్చింది. నాలుగోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల రంగం, విద్యుత్తు కానీ రోడ్లు కానీ రవాణా రోడ్లు, షిప్పింగ్ కానీ రైల్వేస్ కానీ, ఈ రంగంలో ఖచ్చితంగా ఆ ముగ్గురు మంత్రులు కూడా చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నారు. అద్భుతంగా మార్పులు ఒకరోజు రావు, కానీ ఒక రోడ్ మ్యాప్ ఉంది. ఇంతవరకు ఆ ప్రభుత్వానికి ఫస్ట్ మార్కులు వస్తాయి. కానీ మిగతా రంగాలు మీరు చూసినట్టయితే ప్రధాన న్యాయమూర్తి గారు మొన్న కన్నెళ్ళు పెట్టారు పబ్లిక్గా, మీకు గుర్తుందో లేదు. కేసులు ఇన్ని పెండింగ్ ఉన్నాయి, 3 కోట్ల 10 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి, అందరూ మమ్మల్ని తిడుతున్నారు ఏమన్నా చేయాలని చెప్పని. అది జరిగి 3-4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో ఒక్కసారి ప్రధాన న్యాయమూర్తితోనూ దేశంలో కాస్త న్యాయ వ్యవస్థలో నిపుణులతో కూర్చుని ఏం చేద్దామని ఆలోచన జరిగిందన్న ఉదాహరణ చెప్తున్నాను. లేకపోతే విద్య ఆరోగ్యం ప్రపంచంలో అత్యంత అధ్వాన్నంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. 55 పెద్ద దేశాలని, ఆర్థికంగా పెద్ద దేశాలు $100 బిలియన్ కంటే పైన జాతీయ ఆదాయం ఉన్న దేశాలను నేను చూస్తే భారతదేశం నాకు వీటిలో చాలా వాటిలో 53 ర్యాంక్ ఉంది. 53 ర్యాంక్ మనకంటే తర్వాత ఉంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా దీనిలో వచ్చినాయి కాబట్టి వాళ్ళు మనకంటే కొంచెం కింద ఉన్నారు. అట్లాగే మీకు అవినీతి, వ్యక్తిగతంగా మోదీ ఆయన క్యాబినెట్లో అవినీతి లేదు, కానీ దేశంలో అవినీతికి సర్వీస్ గ్యారంటీ ఇచ్చేయడం కానీ మరొకటి కానీ, అయితే స్థానిక ప్రభుత్వాలని బలోపేతం చేసి ఇప్పుడు స్వచ్ఛ భారత్ కావచ్చు మరొకటి కావచ్చు, ఈ ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి మీలో నాలో ఉన్న శక్తిని బయట తీసుకొచ్చి ప్రతి వీధిలో ప్రతి వార్డులో వాళ్ళందరినీ భాగస్వాములు చేస్తే పనులు దొరుకుతుంది. తప్ప మీరు ఉపన్యాసాలు ఇస్తేనో, మీరు ఒక డబ్బులు కేటాయిస్తేనో, మీరు పెద్ద క్యాంపెయిన్ చేసి పిఆర్గా చేసి పబ్లిసిటీ ఇస్తేనో పనులు జరగవు. అది మెయిన్ పాయింట్. ఈ అన్ని రంగాల్లో గతం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది, గతకంటే చెడిపోయింది అన్నా నేను, కానీ అసలు ఇది అవసరం అన్న భావన కనిపించట్లేదు. కాబట్టి ఆర్థిక రంగం కొన్ని రంగాల్లో ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి, మిగతా రంగాల్లో అసలు అవగాహన కూడా లేదు, శూన్యం శూన్యం. కాబట్టి చెడు చేస్తానని అనడానికి లేదు, శూన్యం. కొంత పిఆర్ మీద దృష్టి తగ్గించి అంటే ఉంచుకొని నాకు అభ్యంతరం లేదు, అది పెద్ద నేను ముఖ్యంగా భావించట్లేదు. అసలు చేయాల్సిన పని చేయకపోతే ఈ దేశ నిర్మాణం సాధ్యం కాదు. 55 దేశాల్లో మీరు 53 ర్యాంకులో ఉంటే కీలకమైన అంశాల్లో, విద్యలో 74 దేశాల్లో 73 ర్యాంకులో ఉంటే ఎట్లా ఇప్పుడు మోదీ కళ ఏంటి, మనందరి కళ ఏంటి, భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, మన దేశంలో బేదరికం పోవాలి, ఆదాయాలు పెరగాలి, ఒక గౌరవప్రదమైన అందరూ కలిసి సహజీవనం చేసే సమాజ నిర్మాణం కావాలి. దీనిలో ఎవరికి భేదాభిప్రాయం లేదు కదా. మీరు 73 స్థానంలో విద్య ఉంటే 74 దేశాల్లో ఎంత సిగ్గుచేటు. 55 దేశాల్లో 53 స్థానంలో అన్ని కీలకమైన ఇండికేటర్స్లో మీరుంటే మీరు ఎట్లా సాధిస్తారు? దాన్ని మీరు గుర్తించకుండా 130 కోట్ల జనాభా ఉంది కాబట్టి సంఖ్యాపరంగా మనం ఎంత అధ్వానంగా ఉన్నా మొత్తం మీద అగ్రిగేట్ చూస్తే 5వ ర్యాంకు 6వ ర్యాంకు 10వ ర్యాంకు కనిపిస్తాం, అదిగా చూడాల్సిందే. తలసరి ఏముందో మీరు చూసుకోకుండా, విద్యుత్ వినియోగం కావచ్చు, మన ఇండికేటర్స్ అన్నీ పక్కన పెట్టి అవన్నీ చూడకుండా, దాన్ని ఎలా బాగు చేయాలో అని లోతుగా ఆలోచన చేయకుండా మీరు దేశానికి నిర్మాణం చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంతో పోలిస్తే మన్మోహన్ సింగ్ గారు నాకు బాగా సన్నిహితమైన మనిషి, ఆయన నేను గౌరవిస్తాను ఇప్పటికి కూడాను, కానీ అవకాశాలను ఆయన వివిధ కారణాలు దుర్వినియోగం ఉపయోగపరచుకోలేకపోయినాడు, కొంత మంచి చేసినా కూడా. కాబట్టి ఆనాడు నా స్తబ్దత నుంచి పోగొట్టడానికి అవకాశాన్ని ఇచ్చారు, కొంత మంచి జరుగుతోంది కానీ అది చాలదు. దీంతో తృప్తిపడిపోయి
వాళ్ళకంటే మేము బెటర్ కదా అని చెప్పి అన్నట్టయితే కరెక్టే, వాళ్ళకంటే బెటర్ కావచ్చు, మీరు మళ్ళీ గెలవచ్చు, నా తెలియదు, జనం చూసుకుంటారు, మీ పార్టీ విస్తరించవచ్చు, కానీ దేశం మాత్రం ఏం బాగుపడదు. ఇది పద్ధతి కాదు. రాజకీయాన్ని మౌలికంగా మార్చే ప్రయత్నము, ఈ ఈ నేను చెప్పిన అంశాలన్నింటినీ కూడా మార్చే ప్రయత్నం లేకపోతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1998లో ఉత్తరప్రదేశ్లో అప్పుడు జగదాంబిక పాల్ అని చెప్పాను ఒక అతను కాంగ్రెస్ ఆయన, ఈ రమేష్ భండారి అనే కాంగ్రెస్ గవర్నర్ గతంలో ఫారిన్ సెక్రటరీగా పనిచేశాడు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఫారిన్ సర్వీస్ ఆఫీసరు, మన రామ్లాల్లాగా ఆయన అడ్డం పెట్టుకుని అన్యాయంగా బీజేపీకి చెందినటువంటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని దింపేశారు. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది, దాని మీద ఓడిపోయారు. దింపేసిన వాళ్ళు, వాళ్ళకి ఆ సంఖ్యాబలం లేదు, అబద్ధం అని తేలిపోయింది. ఆయన ఆయన రూమ్లో కూర్చుని తలుపు తాళం వేసుకుని ముఖ్యమంత్రి ఆఫీస్లో నేను బయట రానన్నాడు. ఓడిపోయిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి ఇప్పటిదాకా అది అదే సంఘటన జరిగింది, అలాంటి సంఘటన మళ్ళీ జరగలా. తర్వాత జరుగుతుందో మనకు తెలియదు. బలవంతంగా ఏదో వాళ్ళు 3-4 గంటల సేపు గొడవ చేసి బయట చీఫ్ సెక్రటరీ అధికారులు వాళ్ళంతా గొడవ చేసి తలుపులు బలపడతామని బెదిరిస్తే చివరికి బయటకు వచ్చి ఆయన ఆ పదవి వెళ్ళి వెళ్ళాడు, అయితే కుర్చీ పట్టు కూర్చున్నాడు ఫిజికల్గా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా మీకు? ఆయన బీజేపీ ఎంపీ. ఇప్పుడు చూసారా మీరు, నోరు తెరిచారు? ఈవేళ లోక్సభలో బీజేపీ ఎంపీ ఆయన. అంటే ఒక రాజకీయ సంస్కృతిలో అన్ని పార్టీల్లో కూడా ఇది ఒకటి, ఓకే వీళ్ళే చెప్తుంటారు ఇది ఓకే, ఆ గాలిని బట్టి మనం ఉపయోగించుకుని అధికారంలోకి వద్దామని తప్పితే ఇది ఓకే అని మీరు అనుకున్నంతకాలం ఈ దేశానికి మంచాడు. కొంత రాజీ పడవద్దని నేను అంటే పడాలి, కానీ ఈ దేశాన్ని మార్చాలన్న సంకల్పం మీలో లేకపోతే, ఆ చిత్తశుద్ధి మీకు లేకపోతే. మోదీ గారికి సొంత కుటుంబం లేదు, డబ్బులు అనే ఆశ లేదు ఆయనకి. ఆయన తల్లి కన్నతలు ఆయన చెప్పాడు నాకు, అది వాస్తవం కూడా. 10/12 ఇంట్లో ఇప్పుడు కూడా బతుకుతున్నాయి ఆవిడ. 2 ఏళ్ళు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 12 ఏళ్ళు ఆవిడ చిన్న గదిలో జీవితం బతుకుతుంది. ఆయన కుటుంబం కానీ కూడా కానీ బాధ్యత లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు కూడా రాజకీయాన్ని మార్చాలని సంకల్పించకపోతే ఇంకెవరు సంకల్పిస్తారు? అని చెప్పి ఈవేళ ఈ ఉన్న అవకాశాన్ని ఇప్పుడు దొరవడుచుకుంటే దేశం ఇంకా చాలా నష్టపోతుంది. ఈ దేశంలో మనం అందరం కొరే మార్పు మరింత కాలం పడుతుంది. ఆ మార్పు తెస్తారు నా సిద్ధం. ఫర్గివ్ మీ ఫర్ దిస్ క్వశ్చన్ సార్, మీరు ఏదో ఒక కీలకమైన పార్టీలో జాయిన్ అవుతే, లేకపోతే మీ మీ పార్టీ ఆ పార్టీలో విలీనమైనా జాయిన్ అయినా, డోంట్ యూ థింక్ యుల్ బీ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ రిఫార్మ్స్ అ లాట్ బెటర్? ఉదాహరణకి భారతీయ జనతా పార్టీతో మీకు కనీసం తక్కువ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనివల్ల ఏ పార్టీనైనా సరే ఈ మౌలికమైన మార్పులకు సిద్ధపడితే, ఆ సంసిద్ధతను కనుక స్పష్టంగా కనుక వాళ్ళు తెలియచేస్తే, అంటే ఎవరు మేము చేయమని చెప్పరు కదా సార్? చేయమని చెప్పకపోవటం అంటే దేశం బాగుపడాలంటే అఫ్కోర్స్ బాగుపడాలంటారు, అది చాలా. అలా అయితే ఇప్పుడు ప్రపంచం అందరూ మంచివాళ్ళు.